రాయదుర్గం పట్టణంలో 2019వ సంవత్సరంలో టీడీపీ ఘోర పరాజయం పొందడంతో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి మతి భ్రమించిందే పోయిందని ఎన్నికల్లో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో సైతం ఘోర పరాజయం పొందడంతో దిక్కుతోతని పరిస్థితుల్లో చంద్రబాబు రాష్ట్రంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా కుట్రకు తెరలేపారని ప్రభుత్వం పేర్కొన్నారు. అందులో భాగంగానే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మంచి బుద్దిని ప్రసాదించాలని పట్టణంలోని బళ్ళారి రోడ్లో బోడ్రాయి ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఎమ్మెల్యే ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు, జడ్పీటీసీ మెంబర్ టెంకాయ మహేష్, వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జరిగిన ఉప ఎన్నికల నుంచి ప్రతి ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలు కావడము, ఆ పార్టీలోని ఎమ్మెల్యేలే కొద్దిమంది ఆ పార్టీ వదిలిపెట్టి పోవడంతో చంద్రబాబు నాయుడుకి దిక్కుతోచిన పరిస్థితి ఏర్పడిపోయి ఆ తర్వాత మతి పూర్తిగా పోయి ఆ తర్వాత ఇప్పుడు సమాజఘాతుక శక్తిగా అతను మారిపోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా ఉన్నా కూడా అతనికి నచ్చడం లేదు, ఎవరికి మంచి జరిగినా కూడా ఓర్చుకునే పరిస్థితి లేదు. అతను టోటల్గా కుట్ర, కుతంత్రము, కుళ్ళు, ద్వేషము, కడప మంటతో రగిలిపోతూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో అన్ని మంటల కన్నా కడప మంట అనేది అత్యంత ప్రమాదకరమైనది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రమాదకరమైనటువంటి కడుపు మంట అనే బాధతో ఆయన ఏది పడితే అది చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఆయన కుట్రలో భాగంగా పట్టాభి అనేటువంటి వ్యక్తితోటి గౌరవ ముఖ్యమంత్రి గారిపైన, భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ముఖ్యమంత్రి గారిపైన దుర్భాషలు ఆడించి ఆయన రకరకాలుగా ప్రయత్నించి రాష్ట్రంలో చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఆయన దుర్భాషలు ఆడిన తర్వాత సరే ఆయన మాట్లాడకూడదు, తప్పైంది అని చెప్పి క్షమాపణ చెప్పాల్సింది పోయి మళ్ళీ తిరగబడి మాట్లాడటము, దొంగ దీక్ష ద్వారా డ్రామాలు చేయడము ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో మాకు అర్థం కావడం లేదు. ఈ రాష్ట్రంలో ప్రజలకు జరిగే ఏ మంచిని కూడా సహించుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. కాబట్టి ఈ సందర్భంలో మన రాయదుర్గం పట్టణంలో అందరికీ కూడా ఆరాధ్య దైవమైనటువంటి మన బుద్రాయి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టి ఓ ఆంజనేయ స్వామి దేవుడా, చంద్రబాబు గారికి మరియు వాళ్ళ పచ్చగ్యాంగ్కి మంచి మనసునివ్వండి, వాళ్ళ రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని చూసి ఓర్చుకునేటువంటి శక్తిని వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళలో ద్వేషాన్ని తగ్గించండి, కడుపు మండని తగ్గించండి, వాళ్ళకి మంచి జ్ఞానాన్ని ప్రసాదింపజేసి వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర